సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలైతే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని చంద్రబాబు నాయుడును విలన్ గా చూపిస్తూ ఆ సినిమా తెరకెక్కించారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటీవలే ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల మొదటి దశ పూర్తి అయ్యే వరకు సినిమా విడుదలను అడ్డుకోవాలని ఈసీని టీడీపీ నాయకులు కోరిన విషయం కూడా తెలిసిందే. సినిమాపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. సినిమా విడుదలను అడ్డుకోవడం కుదరదని, అయితే సినిమా విడుదల తర్వాత అందులో ఎవరికైనా అనుకూలంగా సన్నివేశాలు ఉన్నాయా, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా సన్నివేశాలు ఉన్నాయా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా అందులో ఏమైనా కంటెంట్ ఉందా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని అప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ముందే చర్యలు తీసుకోవడం కుదరదంటూ టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై రజత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రజత్ కుమార్ మాటలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అనుకున్నట్లుగా ముందు నుండి ప్రచారం చేస్తున్నట్లుగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రజత్ కుమార్ సినిమా విడుదలను అడ్డుకోలేమంటూ చేసిన వ్యాఖ్యలను వర్మ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సినిమాను ఆపడం వారి వల్ల కాదంటూ చంద్రబాబు ఈ దెబ్బతో ఫినిష్ అంటూ వర్మ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.